ఇంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఎందుకని సీట్లలో ఈ షఫ్లింగ్స్ లేకపోతే కొత్త వాళ్ళని తీసుకురావడం ఇవన్నీ ఎందుకు? గుడ్ క్వశ్చన్ అండి. కొత్త వాళ్ళని తీసుకురావడం అంటే ఒకటి ఆశావహులు ఉంటారు, అండ్ ఒక ఫ్యాక్టర్ అని చెప్పలేమండి. ఇప్పుడు సీట్లు మార్చడానికి మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ అనేది పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు, గడప గడప కార్యక్రమం కానీ ఇంకోటి కానీ రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చెప్తారు మీ పనితీరు ఇలా ఉండాలి, ఎందుకంటే కొప్పు ఉంటేనే ముడేసుకోగలం, జుట్టు ఉంటేనే ముడేసుకోగలము, మనకు పార్టీ అధికారంలో లేకపోతే మనం ఏం చేస్తాం. సో ఇలా మీరు పనిచేయండి, నేను చెప్పిన విధంగా పనిచేయండి. కొందరు పని చేసినచ్చండి, కానీ మనం చెప్పిన అప్ టు ద మార్క్ ఆ బెంచ్ మార్క్ వాళ్ళు రీచ్ కాలేకపోవచ్చు. వాళ్ళందరూ కూడా బాగా పనిచేసిన వాళ్ళే కాబట్టి నీకంటే మెరుగ్గా పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని మార్పు ఒకటండి. రెండవది, ఇప్పుడు ఎందుకు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళారు అంటే, అక్కడ అవునన్నా కాదన్నా ఎమ్మెల్యే ఒకడైనా కార్యకర్తలు వందల వేలల్లో ఉంటారండి. సమన్వయ లోపం కూడా ఉండొచ్చు. అంటే ఏంటి, మిగతా నాయకులతో సమన్వయం లేకపోవడము, అక్కడ లోకల్గా ఇష్యూస్ ఉండడము, మళ్ళీ పెడితే ఒకవేళ మనం అనుకున్న నాయకులు మనకు చేయకుండా పోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలన చేస్తారు, స్టేట్ మొత్తం ఒకేలాగా చేస్తున్నారా, దట్స్ అ డిఫరెంట్ థింగ్ అండి. కానీ అక్కడున్న లోకల్ నాయకులతో సమన్వయం లేకపోవడము, అండ్ ఆల్సో సామాజిక సమీకరణాలు ఒకటి. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల రెడ్డీస్నే తీసేసి బీసీలకు అవకాశం ఇస్తున్నారండి. మిగినూరు చూసుకున్నా లేకపోతే కదిరి చూసుకున్నా లేకపోతే మన గంజి చిరంజీవి గారిని మంగళగిరిలో చూసుకున్నా చాలా చోట్ల అట్లా చేస్తున్నారు. సో ఇవన్నీ సామాజిక సమీకరణాలు ఒకటి, అక్కడ లోకల్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఒకటి, ఆ నాయకుల పనితీరు ఒకటి. ఇప్పుడు చూడండి చక్కటి ఎగ్జాంపుల్ మా కడప డిస్టిక్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచారు, దురదృష్టవశాత్తు 2014లో ఓడిపోయారు. అప్పుడు 10 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఓన్లీ రాజంపేట తెలుగుదేశంకి వచ్చింది, మిగతా 9 మాకు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. ఆయన ఓడిపోయారు. 2019లో సీట్ రాలేదు అమర్నాథ్ రెడ్డి గారికి, ఎందుకంటే మల్లికార్జున రెడ్డి గారు ఇటుపక్కకు వచ్చారు. కానీ అమర్నాథ్ రెడ్డి గారు నమ్మకం పెట్టుకొని నాకు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారే, నాకు పార్టీ ముఖ్యం పదవులు కాదని ఉన్నారు, జడ్పీ చైర్మన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. సో ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉంటే పార్టీని నమ్ముకుని ఉంటే నాయకుడి మీద భరోసా మీకు ఉంటే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఆశావహులు ఉన్నారండి, కంపల్సరీ వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం. ప్రాబ్లం మాత్రం కామన్, అది ఎక్కడి నుంచి వస్తుంది, పచ్చ మీడియా నుంచి వస్తుంది, ఎల్లో బ్యాచ్ నుంచి వస్తుంది. ఇప్పుడు మా పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అదే వెళ్ళిపోయే వాళ్ళని మేము ఎవ్వరూ ఆపడం లేదండి. మేము వాళ్ళని కూడా మేము తిట్టము. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఒక మాట అనరు, ఎందుకంటే వీఆర్ బిజీ విత్ అదర్ థింగ్స్. వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునేంత టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చండి, ఇంకా నా దృష్టిలో అంటే నా దృష్టిలో పార్టీ పరంగా కాదండి, వెళ్ళిపోయే వాళ్ళంత అవకాశవాదులు ఇంకొకరు ఉండరు. జంపు జిలానీలు లేకపోతే పొత్తులు, జంపింగ్లు చేసేవాళ్ళు, వంగేవాళ్ళు, లేచేవాళ్ళు, ఇవన్నీ నెక్స్ట్ 2-3 వీక్స్ తాత్కాలికం. మా ఒకసారి మా ఫైనల్ లిస్ట్ వచ్చిందా, ద బ్యాటిల్ బిగిన్స్, మాదంతా ఇంకా మేము ప్రజల్లోకి వెళ్తాం. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొత్తే వాళ్ళది ఖరారు కాలేదండి, ఆ పక్క వాళ్ళది. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఖరారు చేసుకుంటారు, ఈ ఎలక్షన్స్కైనా ఖరారు చేస్తారో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తారో మాకు తెలియదు. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఎమ్మెల్యే వెళ్ళి మీ పథకాలు ఏమేమి వస్తున్నాయో అందరికీ చెప్పారు. సో ఆ పథకాలు అవన్నీ తీసుకున్నా కూడా అసలు అభివృద్ధి వైఎస్ జగన్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అది చెప్పుకోవడంలో పార్టీ విఫలమవుతుందా జనానికి? ఇది ఎందుకు అండి, నేను చాలామంది ఈ ప్రశ్న అడిగారు చెప్పుకోవడంలో విఫలమవుతుంది అంటే. నన్ను కూడా చాలామంది అంటారు అన్న మన సోషల్ మీడియా యాక్టివ్ లేదంటే, సోషల్ మీడియా అంటే ఎవర్రా బాబు, సోషల్ మీడియా అంటే మనమే. నీ దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఇంటర్నెట్ ప్రొవైడరు 2 GBనో 3 GBనో ఇంటర్నెట్ ఇస్తున్నారు కదండి ఎవ్రీడే. ఒక అరగంట మెసేజ్లు పెట్టు, ఎందుకు రీచ్ అవ్వదు? ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ప్రతి ఒక్కడికి, నీ గ్రూప్లో సినిమాలో లేకపోతే ఇంకొక విషయాలు ట్రావెల్ ఫుడ్ ఇది కాకుండా పెట్టు. రాజకీయాల గురించి, రాజకీయాలు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి, సినిమాలో ట్రావెల్ ఫుడ్ ఇవి కాదు. ఆఫ్కోర్స్ ఫుడ్ ఏదో ఒకటి తింటాం అది వేరే విషయం, కానీ సమకాలీన రాజకీయాల గురించి 10 మందికి చెబితేనే మంచిది చెడేది అన్నది ప్రజలకు తెలుస్తుంది. అది చెయ్యకుండా మనం వెనకబడిపోతున్నామంటే ఎవరు, పార్టీని నిర్మించింది కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ హీస్ ద బాస్, బట్ పార్టీకి స్ట్రెంగ్త్ కార్యకర్తలు. అంటే మొత్తం తన భుజస్కంధాల మీదే వేసుకుని జగన్ గారు నడుపుతున్నారు. అంటే నేను చేయాల్సింది, నేను ఏవైతే ప్రామిసెస్ చేశానో జనానికి అవన్నీ కూడా నెరవేరుస్తున్నాను, ఇక చెప్పుకోవాల్సింది మీరే అని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వాళ్ళందరికీ చెప్పి ఇంటింటికి తిరగమంటున్నారు. కానీ అది కూడా ఎందుకో రీచ్ కావట్లేదేమో అన్న ఇది వస్తుంది. ఒక జగన్ గారినే నమ్ముకుని ఈ ఎన్నికలకు కూడా పోతుందా వైసీపీ జనంలోకి? జగన్ గారిని అనే కంటే కూడా అండి, ఎస్ ఇంతకుముందు జగన్ గారిని వైఎస్ఆర్ గారి ఫోటో రెండు, ఇప్పుడు వైఎస్ఆర్ గారి ఫోటో జగన్ గారిని, అంతకంటే ముఖ్యంగా జగన్ గారి పరిపాలనను చూసుకొని ఈసారి మేము ఎన్నికలకు వెళ్తున్నాం అండి. దాన్నే మేము రెఫరెండంగా తీసుకున్నాం, జగన్ గారి పరిపాలన. పరిపాలన ఎలా ఉంది, మంచి చేశారా లేదా మీరు ఆలోచించమని. ఇప్పుడు ఒకటండి, ఈ విషయంలో కొంతలో కొంత
నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే దేర్ ఈజ్ ఛాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇది అది అని కాదు, మనుషులు కనిపెట్టడం ఆగిపోతే ప్రపంచమే ఆగిపోతుంది. ఇంతకుముందు ప్లాస్మా టీవీ అంటే దానికి ముందు డబ్బా టీవీలు ఉన్నాయి, ప్లాస్మా, ఎల్ఈడి, ఇప్పుడు ఏవేవో టీవీలు వచ్చాయి కదండి. అట్లా వి ఎవాల్వ్ అండ్ ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్ ఉందంటే తప్పకుండా మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ విషయంలో మాత్రం మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా చేయాలి. మేము చేతనైనంత చేస్తున్నాం, కానీ మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మీరు సరిపోలేదు అంటే వి విల్ టేక్ ఇట్ అండి, తీసుకొని దాన్ని మరింత మెరుగ్గా ఎలా చేయాలన్నది. అంటే చేసిన బయట మనం ఇప్పుడు మాస్లో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ మనకు వస్తున్న అభిప్రాయాలు ఏంటంటే జగన్ ఓడిపోతున్నాడు, టీడీపీని అధికారంలోకి వస్తుందంట అనే ఒక చర్చ అయితే చాలా విస్తృతంగా జనంలో కనిపిస్తుంది. సో దాన్ని వ్యతిరేకించడంలో కానీ దాన్ని మనం ఎదుర్కోవడంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అంటే, ఎందుకంటే ఎన్నికలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి, ఆ ప్రొపగండా అనేది జనంలోకి వెళ్తే కొంతైనా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఏది పదే పదే చెప్తామో అది నిజం అనుకుంటారు కదా. సో దాన్ని తిప్పికొట్టడంలో వైసీపీకి ఏమైనా స్ట్రాటజీ ఉందా? తప్పకుండా అండి, లైక్ మా సోషల్ మీడియా అహర్నిశలు పనిచేస్తుంది అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ వాళ్ళు రివ్యూలు చేసుకొని ఎంత మనం బాగా చేస్తున్నాము, ఎంత బెటర్గా చేయొచ్చు అన్నది ప్రతిదీ అనలైజ్ చేస్తున్నారండి. అండ్ ఈ 2-3 మంత్స్ కూడా మా వాళ్ళు 100% దే ఆర్ ప్రిపేర్డ్ అండి, విస్తృతంగా ప్రజలోకి వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకరు అన్నారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్తారని. వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం మొదలు పెడితే ఆ ఊపు వేరే విధంగా ఉంటుందండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అండి, మనకు అంత తెలియదు. అంటే డెఫినెట్ గా ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు ఈ సీట్ల విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.